नमस्कार अंतरंगम कार्यक्रम की स्वागत नुव्वु मारवा जीवितांतम इलागे उंटावा इलांटि माटलु चाला इल्लल्लो विनबड़ुतू उंटाई मुख्यंगा पिल्लल गुरिंची तल्लिदंड्रुलु अंटू उंटारु निजं चेप्पालंटे ई माट अंदरिकी वर्तिस्तुंदि एंदुकंटे मनिषिलो सहजंगा उंडे गुणगणालु अंत त्वरगा मारवु ई विषयंपैना दादापु मनंदरि अभिप्रायालु इलागे उंटाई कदा కానీ మనస్తత్వ శాస్త్రవేత్తలు మాత్రం మన వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవచ్చు అంటున్నారు. ఆ వివరాలతో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలతో మీ ముందుకు వచ్చింది మీ అంతరంగం. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. సాంకేతిక విజ్ఞానం తెచ్చిన మార్పులతో కొత్త కొత్త వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ప్రపంచం మారినంత వేగంగా మనిషి మారడం లేదన్న మాట నిజం. అయితే తమని తాము మార్చుకోవాలని, తమలోని లోపాలను సరిదిద్దుకోవాలని అనుకునేవారు సరిగ్గా ప్రయత్నిస్తే అనుకున్నది సాధించగలరంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మంచివాడు, స్వార్థపరుడు, పిరికివాడు, ధైర్యవంతుడు, కలిసిమెలిసి ఉండే మనిషి ఏకో నారాయణలా ఒంటరిగా ఉంటాడు. ఇలా మన చుట్టూ భిన్నమైన మనుషులుంటారు కదా. వ్యక్తుల ప్రవర్తనను బట్టి ఇతరుల మనసుల్లో ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. మనిషిలో ప్రధాన వ్యక్తిత్వ లక్షణాలు 5 ఏళ్ల వయసులోనే ఏర్పడతాయంటాడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం చిన్నతనంలో ఏర్పడిన వ్యక్తిత్వ లక్షణాలు జీవితాంతం మారకుండా స్థిరంగా ఉంటాయని అంటున్నారు. అయితే చాలా మందిలో తమని తాము మార్చుకోవాలనే తపన ఉంటుంది. ఎంత కష్టపడి అయినా తమ వ్యక్తిత్వంలోని లోపాలను సవరించుకోవాలని ఆశపడుతుంటారు. అలాంటి వారికి మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నది నిరాశని కలిగించేదిగానే ఉంటుంది. అయితే ఇప్పటి మానసిక నిపుణులు మనిషి వ్యక్తిత్వం ఈ రెండు అంశాల కలయికగా ఏర్పడుతుందని నమ్ముతున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితం లోపల ఒక సందర్భం వచ్చినప్పుడు ఒకే విధంగా, అంటే వాళ్ళు కొంతమంది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది స్లోగా రియాక్ట్ అవుతారు, కొంతమంది అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. ఈ విధంగా మనం వ్యవహరించేటువంటి పద్ధతి దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళకు బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళందరూ ఆ వ్యక్తి గురించి కరెక్ట్గానే వాళ్ళు గెస్ చేయగలుగుతారు. ఇప్పుడు చాలాసార్లు మనము పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ వ్యక్తిత్వ వికాసం అనేటువంటి కోర్సుల గురించి మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ కోర్ పర్సనాలిటీ ఫీచర్స్, అంటే వ్యక్తిత్వంలో ఒకటి అతి ముఖ్యమైనటువంటి, అంటే ఒక మనిషి రియాక్ట్ అయ్యేటువంటి విధానము, ఆ టెంపర్మెంటు, అవి పెద్దగా మార్చుకోవటం కష్టము. ఈ వ్యక్తిత్వ వికాసపు కోర్సులని మనం జీవితం లోపల నేర్చుకోగలిగినటువంటి కొన్ని స్కిల్స్, వాటి మీద ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి కామన్గా చెప్పాలంటే యాంగర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. యాంగర్ మేనేజ్మెంట్ అంటే కొంతమందికి చాలా త్వరితంగా కోపం వస్తుంది. అలాంటి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, దానికి కొన్ని టెక్నిక్స్తో పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వంటి వాటి ద్వారా కూడా వాళ్ళని మార్చుతారు. ఈ యొక్క కోర్సులన్నిటి వల్ల వాళ్ళ యొక్క సోషల్ స్కిల్స్, రకరకాలైనటువంటి స్కిల్స్ అవి ఇంప్రూవ్ అవుతాయి. చాలా రేర్గా, చాలా అరుదుగా ఏదన్నా జీవితం లోపల ఒక గొప్ప సైకలాజికల్ సంఘటన, షాక్ లాంటిది జరిగినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మారవచ్చు, కానీ అది చాలా అరుదు. అదేవిధంగా యాక్సిడెంట్స్ లోపల హెడ్ ఇంజరీ అయినప్పుడు కూడా వ్యక్తిత్వం అనేటువంటిది మార్పు రావచ్చు, కానీ ఇవన్నీ చాలా రేర్గా అయ్యేటువంటి సంఘటనలు. పుట్టుకతో వచ్చే వ్యక్తిత్వ లక్షణాలు తప్పకుండా మనందరిలో ఉంటాయి. అయితే పరిస్థితులను బట్టి వాటిలో మార్పులు రావటం కూడా సహజంగానే జరుగుతూ ఉంటుంది. పుట్టుకతో తల్లిదండ్రుల నుండి స్నేహ స్వభావాన్ని పొందిన వ్యక్తి పెద్దయిన తర్వాత తాను పనిచేస్తున్న వాతావరణాన్ని బట్టి కోపిష్టి, ఆవేశపరుడు కావచ్చు. ఇలాంటి వ్యక్తుల విషయంలోనే మనం పైకి అలా అరుస్తాడు కానీ అతను చాలా స్నేహ స్వభావి అనే మాటని వింటూ ఉంటాం. అంటే ప్రధానంగా ఉండే సహజ స్వభావాలు అలాగే ఉండి కాలాన్ని, పరిస్థితులను బట్టి అనేక అలవాట్లు, నమ్మకాలు, ప్రవర్తనలు వచ్చి చేరుతుంటాయన్నమాట. మనమేంటో తెలిపే లక్షణం అంతర్గతంగా ఉంటుంది. దానిపైనే ఎన్నో పొరలుగా మన ప్రవర్తనలు ఉంటాయి. తల్లిదండ్రులు, వారి మాటలు, మనం పెరిగిన వాతావరణం, మనకు లభించిన ప్రోత్సాహం, మనతో ఇతరులు ప్రవర్తించే తీరు, ఇలాంటివి ఎన్నో కలిసి మన వ్యక్తిత్వంగా మారతాయి. అయితే మనమేంటి అనే ప్రశ్న వేసుకుంటే ఒక్క మాటలో మనం చెప్పే సమాధానమే మన లోపల ఉన్న నమ్మకాలేంటో చెప్తుంది.
మనల్ని మనం మార్చుకునేటువంటి దానికి ప్రధానమైనటువంటిది ఏమిటంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవటం. మన యొక్క చేతలకు బిహేవియర్స్కి ప్రధానమైనటువంటిది ఏమిటంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేటువంటిదే దానికి మెయిన్ కారణం అన్నమాట. కాబట్టి ఈ ఆలోచనలు మార్చడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లాంటి థెరపీస్ ద్వారా మనము ఆ ఆలోచనలు సక్రమంగా చేసే విధంగా మనం మార్చుకోవచ్చు. అంటే ఈ థెరపీ లోపల ఏం జరుగుతుందంటే మన యొక్క థింకింగ్ ఎర్రర్స్ అంటారు, అంటే మన యొక్క ఆలోచనలో ఉండేటువంటి కొన్ని మిస్టేక్స్, అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఒక విషయాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేయటం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాంగ్జైటీ ఉంటుంది, ఆందోళనకరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ప్రతి దాంట్లో పట అంటే అధికంగా కీడంచుతాడు. అంటే మన వాళ్ళు అంటారు మేలించి కీడించమంటారు, కానీ ఇతను ప్రతి దాంట్లో పట కూడా ఏదో జరిగిపోతుంది అనేటువంటి యాంగ్షియస్ థింకింగ్ ఉంటుంది. అయితే ఈ థెరపీ లోపల ఈ థింకింగ్ లోపల ఉన్నటువంటి ఫాల్స్ని వాళ్ళు చూపెట్టి కరెక్ట్గా ఆలోచించే విధానంగా అతన్ని ట్రైన్ చేస్తారు. దీనివల్ల కొంతవరకు వాళ్ళ థింకింగ్ మారినప్పుడు వాళ్ళ ప్రవర్తనలు కూడా మారే అవకాశం ఉంటుంది. మన వ్యక్తిత్వం మన నమ్మకాలు అనే పునాది పైన ఆధారపడి ఉంటాయి. అయితే పుట్టుకతోనూ మనం పెరిగిన వాతావరణం వలన మనకు ఎదురైన పరిస్థితుల వలన ఏర్పడిన మన నమ్మకాలను మనం 100% నిజాలని నమ్ముతూ ఉంటాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు లాంటి వాస్తవాలుగా మన నమ్మకాలను మనం చూస్తూ ఉంటాం. మన నమ్మకాల్లోని లోపాలను అర్థం చేసుకుంటే కానీ మన వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోలేం. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మనం మారాలని అనుకున్నప్పుడు అంతర్గతంగా ఉన్నామన్న నమ్మకాలు అడ్డుపడుతుంటాయని, అప్పుడు మన అలవాట్లు ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలని అంటున్నారు మానసిక నిపుణులు. అలాంటి వ్యక్తులు ధ్యానం, రిలాక్సేషన్ వ్యాయామాలు వంటి వాటితో తమ అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. తన ఆలోచనలో లోపం ఉందని అర్థం చేసుకోవటంతో పాటు అతను కొత్త జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా తాను మారాల్సిన అవసరం ఉందని అతను నమ్మాలి. అలాగే ఇలాంటప్పుడు మనం మారగలం అనే నమ్మకం కూడా మనకుండాలి. తాము ఎలా మారాలని అనుకుంటున్నారో అలా నటిస్తుండాలని, దాంతో అవే లక్షణాలు శాశ్వతంగా అలవాటవుతాయని కొంతమంది మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. మనం మన ఆలోచన మారగానే మన ప్రవర్తనలు మారవు. ఎందుకంటే చాలా ఏళ్ల తరబడి దాదాపు 30-40 ఇయర్స్ వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచన ప్రవర్తనలు కలిగి ఉన్నవాళ్ళు. కేవలం ఆలోచన మారగానే ప్రవర్తనలు కూడా వాళ్ళు మార్చుకోవటం కష్టం. అయితే వాళ్లకు అటువంటప్పుడు కొన్ని బిహేవియరల్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు. సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది ఒక వ్యక్తి తనకు తానుగా, అంటే యూజువల్గా మోటివేషన్ కావటానికి ఒకటి వ్యక్తి తనలో తాను, అంటే ఇంట్రిన్సిక్ అంటారు, తనలో తనే మారాలి, తను గొప్పవాడు కావాలి, ఫలాని వాళ్ళలా కావాలి, వేరే ఎవరినో చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళలాగా మేము కూడా కావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం, దానికి కావాల్సినటువంటి హార్డ్ వర్క్ అవన్నీ ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి ఇతరుల ప్రోద్బలం వల్ల కూడా అవుతారు, దాన్ని మనం ఎక్స్ట్రిన్సిక్ అంటాము. ఒక పిల్లవాడి లోపల మంచి కెపాసిటీ ఉంది కానీ అతనికి చదువు మీద శ్రద్ధ లేదు, ఒక మంచి టీచరు అతన్ని మోటివేట్ చేయవచ్చు బాగా, ఆ ఎక్స్టర్నల్ మోటివేషన్. అదేవిధంగా ఇంట్లో పట పెద్దలు కానీ వేరే వాళ్ళు కానీ మోటివేట్ చేసినప్పుడు కూడా వాళ్ళ లోపల ఆ యొక్క ఆ మోటివేషన్ అనేటువంటిది, ఆ కోరిక డిజైర్ వస్తుంది, దాని దిశగా వాళ్ళు హార్డ్ వర్క్ చేయటము అవన్నీ అవుతాయి. నిన్ను నువ్వు తెలుసుకో అనే మాటని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అదే తెలిస్తే మన మనసులోని నమ్మకాలేంటి, మన ప్రవర్తన ఎలా ఏర్పడింది, ఎందుకు మనం మారాలని అనుకుంటున్నా మారలేకపోతున్నాం లాంటి ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోగలం. మన జీవితాల్లో భయం ఒక భాగం. నిజానికి భయం మనకు చాలా విషయాల్లో మేలు చేస్తుంది. ఫెయిల్ అవుతామేమో అనే భయంతోనే విద్యార్థులు బాగా చదువుతూ ఉంటారు. మన పని మనం సవ్యంగా చేయకపోతే ఎలాంటి మాట పడాల్సి వస్తుందో అనే భయంతోనే చాలామంది తమ పనులను కష్టపడి సరిగ్గా చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనవసరమైన భయాలు వెంటాడుతూ జీవితంలో మనల్ని ముందుకు వెళ్లనీయకుండా ఆపేస్తూ ఉంటాయి. అలాంటి భయాలను మనం తగ్గించుకోవాల్సిందే. భయాలను తగ్గించుకునే మార్గాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ప్రతిమ ఇలా అడుగుతున్నారండి, మా వారికి కరోనా వచ్చి తగ్గింది. మాకు 6-4 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. ఇంతకు ముందు పిల్లలతో చక్కగా ఆడుతూ పాడుతూ వారిని చాలా ముద్దు చేసే మనిషి ఇప్పుడు పిల్లలను చాలా దూరంగా పెడుతున్నారు. తనకు కోవిడ్ తగ్గిపోయింది కనుక మామూలుగానే ఉండవచ్చని మేం చెప్తున్నా ఆయన వినటం లేదు. కరోనా వలన మా వారిలో భయం, ఆందోళనలు చాలా పెరిగిపోయాయి.
తనలోని భయాలు పోయి పిల్లలతో ఆనందంగా గడపాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ప్రతిమా గారు ఈ సమస్యని మూడు విధాలుగా చూసుకోవాలండి. అంటే ఒకటి ఆయన నుంచి పిల్లలకి వస్తుందా అన్న భయం అనేది ఉండొచ్చండి. సో దానికి మనం అంటే ఏం చేస్తామంటే జనరల్లీ మీ సింప్టమ్స్ అంతా తగ్గిపోయినాక 14 డేస్ తర్వాత మీ నుంచి ఆ వ్యాధి ఎవరికి అంటే పిల్లలకే కాదు వేరే ఎవరికి సోకే ఛాన్స్ లేదు. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది అందుకని కూడా భయపడుతున్నారు. అంటే తగ్గిపోయినాక కూడా పాజిటివ్ వస్తుంది. దానికి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన సిటీ వాల్యూ 35 కంటే ఎక్కువ ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదండి. రెండో సమస్య ఏమొస్తుందంటే అండి కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి నీరసం నిరుత్సాహం బాగా పెరుగుతున్నాయండి. సో ఇది మైల్డ్ ప్రాబ్లం, మైల్డ్ డిజీజ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇలా అవుతుంది. సో వీళ్ళకి కొంచెం ఆహారంలో మార్పులు, ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవటం, తర్వాత మల్టీవిటమిన్స్ అవి సప్లిమెంట్స్ చేసుకోవటం చేస్తే ఒక 2-3 వారాల్లో అవి తగ్గిపోతున్నాయి. దాని తర్వాత ఆయన మామూలుగా మీ పిల్లలతో ఆడుకోవచ్చు. మూడో ఇది ఏమై ఉండొచ్చు అంటే అండి కోవిడ్ తర్వాత మొదటి 6 నుంచి 8 వారాల్లో చాలామందికి యాంగ్జైటీ డిసార్డర్, డిప్రెషన్ ఇవన్నీ కూడా వస్తున్నాయండి. సో ఒకవేళ మనకి మొదటి 2 వాటితోటి రిజల్ట్ రాలేదు అంటే మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉందా అనేది తేల్చుకుని దాన్ని బట్టి మనం దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలండి. డాక్టర్ గారు, శ్రీకర్ ఇలా అడుగుతున్నారండి, మా నాన్నగారి వయసు 68 సంవత్సరాలు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ మధ్య మా పక్కింట్లో ఉండే వ్యక్తి ఒకరు హార్ట్అటాక్తో చనిపోయారు. అప్పటి నుండి మా నాన్నగారు తనకి గుండెదడగా ఆయాసంగా ఉందని అంటున్నారు. డాక్టర్కి చూపిస్తే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. మా నాన్నగారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆయన భయం వలన ఎప్పుడూ ఎవరో ఒకరు ఆయన పక్కన ఉండాల్సి వస్తోంది. తనలో భయం తగ్గే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీకర్ గారు, ఈ నేపథ్యంలో 2 విషయాలండి. ఒకటి, ఇంటి పక్కన వాళ్ళకి హార్ట్అటాక్ రావటం, వాళ్ళు పోవటం. రెండోది, మొత్తం మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా చాలామంది సడన్గా చనిపోతున్నారని, సడన్గా ఆయాసం వచ్చింది, సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి, ఇలాంటివి మనం చాలా వింటున్నామండి. సో అందుకని నాకు అర్థమైనంత వరకు నాన్నగారు బాడీలో ఏ చిన్న, శరీరంలో ఏ చిన్న చేంజ్ ఉన్నా దానికి ఎక్కువ అటెన్షన్ పే చేస్తున్నారు. అండ్ నాన్నగారు ఉన్న వయసులో కొంచెం మనకి ఓల్డర్ పీపుల్ ఎక్కువ చనిపోతున్నారు అన్న న్యూస్ కూడా వస్తుంది కాబట్టి ఆయన ఇంకా ఎక్కువగా వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు అనేది అనిపిస్తుందండి. సో మనం దీనికి ఏం చేయొచ్చు అంటే ఇంట్లోనే ఒక బీపీ, డిజిటల్ బీపీ అపారటస్, పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని తన ఆక్సిజన్ లెవెల్స్, బీపీ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దీంతో ఏంటంటే వాళ్ళకు ఒక రీఅష్యూరెన్స్ అనేది వస్తుంది, సరే అన్ని నార్మల్ లెవెల్స్లోనే ఉన్నాయి అని. రెండోది ఏంటంటే పెద్దవాళ్ళు ఐసోలేట్ అయిపోయి ఉంటున్నారు ఈ మధ్య, అంటే ఎవరు పెద్ద ఎక్కువ కలుసుకోవట్లేదు, బయటకు రావట్లేదు. సో వాళ్ళని ఏదైనా యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తే ఇలాంటి ఆలోచనలు తగ్గే అవకాశం అనేది ఉంది. వీటితోటి కూడా మనకి తగ్గకపోతే మేబీ తను యాంగ్జైటీ డిసార్డర్కి గురయ్యారేమో అనేది ఒకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ యాంగ్జైటీ డిసార్డర్ ఉంటే మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి, దానికి మందులు ఉంటాయి, కౌన్సిలింగ్ ఉంటుంది. నాన్నగారికి ఉన్న సివియారిటీ బట్టి ఏది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. భయాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కుటుంబంలో వచ్చే మనస్పర్ధలకు, ఆర్థిక సమస్యలకు, ఆఫీస్లో బాస్లకు, కొత్త ప్రదేశాలకు, కొత్త ఉద్యోగాలకు, ఇలా చాలా విషయాలకు మనుషులు భయపడుతూ ఉంటారు. ఆ పరిస్థితులకు దూరంగా ఉండాలనుకుంటారు. అయితే భయాలకు దూరంగా ఉండటం కంటే వాటి దగ్గరగా వెళ్ళి పోరాడి వాటిని వదిలించుకోవటమే మంచిది. భయాలను వదిలించుకునే మార్గాలను గురించి చెప్పుకుంటున్నాం కదా. మనలోని చాలా భయాలకు కారణం మన కంఫర్ట్ జోన్. అంటే మనలో చాలామంది మనకు సౌకర్యంగా అనిపించే పనులను మాత్రమే చేస్తూ ఉంటాం. మనకు కొత్తగా అనిపించిన వాటి జోలికి పోము, అలవాటైన ధోరణిలోనే ముందుకు పోవాలనుకుంటాం. భయాలను జయించాలంటే రోజుకి ఒక్కటైనా మనం భయపడుతున్నా వాయిదా వేస్తున్న పనిని చేయాలి. దీని వలన మనం కంఫర్ట్ జోన్ దాటి, మన భయాలను దాటి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం.
డాక్టర్ గారు విశ్వనాథ్ ఇలా అడుగుతున్నారండి, మా నాన్నగారి వయసు 69 సంవత్సరాలు. 4 నెలల క్రితం మా తమ్ముడితో టూ వీలర్ పైన వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. చిన్న దెబ్బలే కావటంతో త్వరగానే కోలుకున్నారు. అయితే అప్పటి నుండి ఆయన ఇంట్లోంచి కాలు బయట పెట్టడం లేదు. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే విపరీతంగా భయపడుతున్నారు. మా తమ్ముడు బయటకు వెళ్ళినా చాలా ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. ఆయన తన భయంతో ఇంట్లో వారందరినీ కంగారు పెడుతున్నారు. మా నాన్నగారిలో ఈ భయం పోయేదేలా అని అడుగుతున్నారు. విశ్వనాథ్, మీ నాన్నగారికి గురించి నువ్వు బాగా చెప్పావు నాన్న. ఇది ఒక ఫోబియా లాంటిది, వయసు ప్రకారంగా వచ్చినటువంటి ఫోబియా. అంటే చాలా మటుకు మనం ఏం చేస్తున్నామంటే, నాన్నగారికి ఎక్కువగా పేపర్లో నెగిటివ్ న్యూస్ గురించి కానీ నెగిటివ్ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల ఈ ఫోబియా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. మొట్టమొదటిగా నాన్నగారికి మీరు వీలైతే ఒక గుడికి నడుచుకుంటూ వెళ్ళి కొంచెం చూపించడం చేయటం. పైగా తల్లిదండ్రులకి ఎప్పుడు కూడాట చిన్నపిల్లలపైన ఎక్కువగా వాళ్ళ మీద ఎఫెక్షన్ అనేది ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ మీద ఉండదని కాదు, ఇక్కడ వాళ్ళ మీద ఏంటంటే చిన్నవాడు ఇంకా తెలియదు, ఇంకా వాళ్ళ కంటికి అతను ఎప్పుడు కూడా పసిగుడ్డులాగానే కనపడుతూ ఉంటాడు. ఇది ఎందుకు జరిగిందో కూడా ఒకసారి ఆలోచించినాను. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇటువంటి మార్పు వచ్చింది. అంతకుముందు ఆయన నార్మల్గానే ఉన్నారు. అంటే ఆయన మనసులో ఎక్కడో ఫియర్, అంటే భయము అనేది ఏర్పడుతోంది ప్రతి క్షణం. దాని నుంచి ఆయన పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలిగే శక్తి, అంటే పాజిటివ్ విషయాల గురించి మాట్లాడటం, పాజిటివ్ విషయాల గురించి చెప్పడం చేయటం వల్ల కొంత మార్పు జరుగుతుంది. అది సాధ్యం కాని పక్షంలో కంపల్సరీగా కౌన్సిలింగ్ అనేది ఇప్పించి చేస్తే ఆ భయాన్ని నుంచి తమ్ముడు గురించి నెగటివ్ ఆలోచించటము, విషయాల నుంచి తన సొంత విషయాల మీద ఏకాగ్రత పెంచుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండిట్లో మీరు ప్రయత్నం చేస్తారని ఆలోచిస్తాము. ఆల్ ద బెస్ట్ విశ్వనాథ్. డాక్టర్ గారు, జయంతి ఇలా అడుగుతున్నారండి, మాకు ఇద్దరు అమ్మాయిలు, మా చిన్నమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. తనకి ఏ సంబంధమూ నచ్చటం లేదు. ప్రతి అబ్బాయికి ఏదో ఒక వంక పెడుతోంది. 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు పెళ్లి చేసుకుంటావా లేదా అంటే చేసుకుంటానని అంటోంది. తను ఈ విషయంలోనే కాదు అన్ని విషయాలను అలాగే ఉంటోంది. ఏ పనైనా తమ అనుకున్నట్టుగానే జరగాలని అంటుంది. లేకపోతే ఇంట్లో చాలా గందరగోళం చేస్తుంది. తనకేమైనా మానసిక సమస్య ఉందంటారా అని అడుగుతున్నారు. జయంతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా రీజనబుల్గా ఉందమ్మా. అంటే ఆ అమ్మాయికి మొట్టమొదటి నుంచి మనకు వెరీ క్లియర్గా తెలుస్తోంది, కంపారిజన్ అనేది చాలా ఉంది. తనకి వ్యక్తిగతంగా తను తీసుకున్న నిర్ణయాలే పాటించాలనేది ఉంటుంది. ఇతరులలో ఎక్కువగా నెగటివ్ చూడటం అనేది పెరిగిపోయింది. దీనికి కారణాలు 3 ఉంటాయమ్మా. ఆమె మంత్లీ సైకిల్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అనేది కూడా చాలా అవసరం. దానివల్ల కూడా ఆలోచన తీరులో కూడా నెగటివ్ అనేది పెరుగుతూ ఉంటుంది. తను ఎప్పుడైనా సరే మీరు చెప్పినప్పుడు చేసుకుంటాను అని చెప్తోంది, కానీ ఆమెతో కూర్చొని తన మనసులో ఏమేమి ఉన్నాయో విషయాల గురించి ఒకసారి క్షుణ్ణంగా మాట్లాడటం. ఈ రెండు సాధ్యం కానప్పుడు 3వది, ఆ అమ్మాయి దీనికి నిర్ణయాలలో ఏవేవి ఏ సమయంలో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తనకి నేర్పించటం అనేది కూడా చాలా అవసరం అమ్మా. సో ఇది తనకి తెలియపరిచినప్పుడు మార్పు అనేది జరుగుతుంది. సో ఈ విషయాలని మీరు ఏకాగ్రతగా ఆలోచించి తనతో కొంత కూర్చొని మాట్లాడి, చిన్న ఇంట్లో చిన్నమ్మాయి అవటం వల్ల వయసు కూడా పెరుగుతోంది కాబట్టి మీ బాధ్యతల పట్ల మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి టీం వర్క్ అనేది కూడా అవసరం. ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భయాలను జయించే మార్గాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సాధారణంగా చాలామంది ఏవైనా కొత్త పనులు చేయాల్సి వచ్చినప్పుడు వాటి కారణంగా చెడు పరిణామాలు ఎదురవుతాయేమో అని భయపడుతూ ఉంటారు. ఏం జరగవచ్చు అనే విషయంలో స్పష్టత లేకపోయినా భయం ఉంటుంది. అందుకే ఆ పనులను చేయకుండా ఆగిపోతూ ఉంటారు. అయితే చేయవలసిన పనులు చేయకపోవటం వలన జరిగే చెడు కూడా ఎక్కువే ఉంటుందనే సంగతిని వారు మర్చిపోతుంటారు. భయం కారణంగా మనం చేయాల్సిన పనులు చేయకపోతే జరిగే నష్టం గురించి అర్థం చేసుకుంటే భయాలను ఎదిరించాలనే పట్టుదల పెరుగుతుంది. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.